నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు అమాయక ప్రజలను ఆసరా చేసుకొని డబ్బులు దండుకున్న ఓ సంస్థ చైర్మన్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ రోజు వేములవాడ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు వేములవాడ పట్టణం మల్లారం రోడ్ లో ఉజ్వల థ్రిఫ్ట్ క్రెడిట్ కోఆపరేటివ్ పేరుతో రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ మంచిర్యాల జిల్లాలో దాదాపు 1600 మందికి పైగా అమాయక ప్రజలను మోసం చేసి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ వేములవాడ టౌన్ సిఐఆర్ ద్వారా మనం ఒక చీటింగ్ ఫ్రాడ్ చేసిన అతను పట్టుకున్నాం ఇతని పేరు కరుణ శ్రీధర్ ఇతనికి ఇంకొక హెల్ప్ చేస్తారు ఇతని స్టూడెంట్ పోతురాజు లక్ష్మణ్ వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే మంచిర్యాల నుండి ఫస్ట్ ఒక ఉజ్వల థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ ఒక ఈ పేరులో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ రిజిస్టర్ చేశారు ఆ రిజిస్టర్ చేసిన తర్వాత జనాల నుండి డబ్బులు కలెక్ట్ చేశారు ఫస్ట్ దానిలో ఏంటి అంటే ఏమైనా కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి వాళ్ళలో మాత్రమే మెంబర్స్ ఉండొచ్చు బట్ వీళ్ళు ఎవరైనా నుండి డబ్బులు కలెక్ట్ చేశారు వాళ్ళకి మీరు మెంబర్స్ లాగా ఉన్నారు చెప్పలేదు అండ్ కస్టమర్ ట్రీట్ చేసి వాళ్ళ నుండి డబ్బులు కలెక్ట్ చేశారు ఆ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత రొటేషన్ చేశారు అదే డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత వేరే బిజినెస్లో ఒక జైపూర్ ఒక జైపూర్ సబ్ డివిజన్ రామగుండంలో అక్కడ ల్యాండ్ కొన్నారు 4.5 లాక్స్ పెట్టి లేకపోతే నిజామాబాద్లో 5 లాక్స్ పెట్టి ఒక లిక్కర్ కోసం సమ్ దందా చేశారు ఒక లిక్కర్ దందా చేశారు ఇంకొక కార్ జస్ట్ కార్ కొన్నారు అట్లా కొన్ని డబ్బులు రొటేషన్ చేశారు ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యి డబ్బులు పెట్టారు ఫర్ ఇంట్రెస్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఆఫీస్ ఇది వీళ్ళ లక్ష్మీపేట లేకపోతే బెల్లంపల్లి ఓపెన్ చేసి అక్కడ నుండి ఆ డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇచ్చారు నెక్స్ట్ లక్ష్మీపేట బెల్లంపల్లి వాళ్ళకి మంచి ఇక్కడ సిరిసిల్ల వేములవాడ టౌన్ కరీంనగర్లో ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చారు కొంతమంది ఇప్పటి వరకు వీళ్ళ 1600 మెంబర్స్ నుండి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది దానిలో ఆల్మోస్ట్ 3 కరోడ్స్ వరకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి దీని 3 కరోడ్స్లో కొంత డబ్బులు వీళ్ళు రిటర్న్ చేశారు బట్ మ్యాక్సిమం 1 to 2 కరోడ్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం 1 to 2 కరోడ్స్ వరకు మిస్ అప్రోప్రియేట్ చేశారు ఇది మంచి లైఫ్ లివ్ చేయడానికి మంచి మంచి కార్లు తిరగడానికి మంచి మంచి ఆఫీస్ కట్టారు ఆ ఆఫీస్ ఆఫీస్లో ఫీ పే చేయడానికి అది వాళ్ళకి డబ్బులు కట్టారు దానివల్ల వీళ్ళు ఆల్మోస్ట్ 2 కరోడ్స్ లాస్ అయింది ఇప్పటి వరకు మన మంచిర్యాల్లో బెల్లంపల్లిలో మన వెంగళవాడ టౌన్లో 5 కేసెస్ నమోదైంది ఇంకా కూడా బాధ్యతలో ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు తెలియదు దట్ వాళ్ళకి డబ్బులు రాదు బట్ వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేదు మొత్తం మనం సీజ్ చేసాము ఇప్పుడు పబ్లిక్ డిపాజిటర్ యాక్ట్ పెట్టి వీళ్ళది ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అదే కూడా మనం అటాచ్ చేస్తాం సో దట్ బాధ్యతలు కోర్టు నుండి ఆ డబ్బులు రిటర్న్ పోతాయి అదే కూడా మనం చేస్తాం సో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి డబ్బులు రావాలి దయచేసి మీరు మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి వాళ్ళకి ఇది వేములవాడ టౌన్లో ఇది పట్టుకున్నాము రిమాండ్ అయినాయి అని చెప్పేసండి సో దట్ వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సో దట్ ఇతను సీజ్ ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత మీకు కూడా ఏమైనా పాసిబుల్ ఉంటే కోర్టు నుండి వస్తుంది ఇది కాకుండా వీళ్ళు ఎంప్లాయీస్ నుండి కూడా మోసం చేశారు ఎవరైనాకి ఎంప్లాయీస్ పెట్టారు ఆ ఎంప్లాయీస్కి కూడా ఫస్ట్ ఎంప్లాయ్ చేసినప్పుడు వాళ్ళ నుండి 1 లాక్ రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కలెక్ట్ చేశారు అది కూడా జస్ట్ అమౌంట్ కలెక్ట్ చేశారు అట్లా మంచిర్యాలలో కూడా నిన్న ఒక్కట్లా ఎఫ్ఐఆర్ అయినాయి ఆ వాళ్ళ జస్ట్ జనాలతో కాకుండా వీళ్ళ ఎంప్లాయీస్తో కూడా మోసం చేశారు సో దయచేసి మీరు అందరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేసండి మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము పీడీ యాక్ట్లో పెడతాము ఇది కాకుండా పబ్లిక్ డిపాజిటర్ యాక్ట్ పెట్టి ప్రాపర్టీ సీజ్ చేస్తాము మన జనాలతో ఏంటి అంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఎవరైనా ఉన్నాయి దానికి ఒక రూల్ ఉంటుంది వీళ్ళ మల్టీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లేకపోతే రూల్ 16 దాన్ని బట్టి వీళ్ళ రిజిస్టర్ ఉండాలి ఇద్దరిలో వీళ్ళ ఆడిట్ చేయించాలి ఇప్పుడు ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఇది మ్యాక్స్లో రిజిస్టర్ చేశారు వాళ్ళు ఆడిట్ చేశారా లేదా ప్రతి ఇయర్ ఆడిట్ కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆడిట్ చేశారు ఆ సిఐ కూడా ఇన్వాల్వ్ చేస్తాము మనం అట్లా ఫేక్ ఆడిట్ రిపోర్ట్ చేసి ఉండొచ్చు అది కూడా మనం ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసి అట్లా అతను ఫేక్ ఆడిట్ ఇచ్చారు అతను కూడా ఇన్వాల్వ్ చేస్తాము సో మీరు అందరు పెట్టినప్పుడు యాజ్ అ కోఆపరేటివ్ సొసైటీలో మీరు మెంబర్ ఉంటారు మెంబర్ అంటే ప్రతి నెల ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో మీరు పోవాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి ఎవరు ఈ నెల ఎవరు డబ్బులు కలెక్ట్ చేయవచ్చు వాళ్ళకి యాజ్ అ లోన్ వీళ్ళ థ్రిఫ్ట్ లాగా చేసి అందరు కలిపి డిసిజన్ తీసుకొని ఇస్తారు వీళ్ళకి యాజ్ అ కస్టమర్ లాగా కోఆపరేటివ్ సొసైటీకి పెట్టడానికి లేదు సో అందరు అదే ఒకసారి ఆలోచించండి ఇట్లయినా వైట్ కాలర్ ఒఫెన్సెస్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది యాజ్ సొసైటీ పెరుగుతుంది అంటే ఇట్లా ఒఫెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి మనం ఇంకా అలర్ట్ ఉండాలి జాగరూక్ ఉండాలి ఇంత జాగరూక్ ఉంటే మనం క్రైమ్కి ఆపగలం థ్యాంక్ యూ
ఐ థింక్ 2021 లో ఎస్టాబ్లిష్ అయింది. 2021 వరకు ఇతనికి కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్ ఇతను నడిపించారు మంచిర్యాలలో, కొంచెం లాస్లో అయ్యారు. అదే కాలేజ్ స్టూడెంట్ నుండి కలిపి ఇద్దరిది సొసైటీ పెట్టారు, ఒక సిఇఓ ఒకటి చైర్మన్. అదే పెట్టి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తాం. అదే మొత్తం మాస్క్ చేసేస్తాం. మన దృష్టికి వస్తే మనం చేసే వాళ్ళకి ఈ కేసులో ఇన్వాల్వ్ చేసేస్తాం డైరెక్ట్లీ. బట్ మనకి మల్టీ లెవెల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అంటే పేర్లు ఉన్నాయి, బాధితులు పంపించండి, బాధితులు పంపించండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ బాధ్యత అది. మనం వాళ్ళకి రాస్తాం, మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు ఇచ్చేసేయండి, మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి ఇది ఇచ్చే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వేములవాడలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నివాసంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలతో ఆది శ్రీనివాస్ నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ రూరల్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, పిల్లి కనకయ్య, నాయకుడు చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కురాల కుమరయ్య, కనకరపు రాకేష్, ఎర్రమాగయ్య, బుజభారతి, నీలం గురువయ్య, నాగుల రామగౌడ్, వస్తాద కృష్ణగౌడ్, నాగుల మహేష్, గంటాల ప్రకాష్, ఇందూరి మధు, చిల్ల శ్రీనివాస్, గంగాధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహానేత ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి సందర్భంగా వేములవాడలో వారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలను కూడా ఒకసారి మననం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా జీవితంలో ముందుకు పోయే విధంగా ఉండడానికి ఈనాడు వారి సేవలను మననం చేసుకుంటూ వారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ ఉద్దండుడిగా పీస్ అధ్యక్షులుగా అట్టడుగు బడుగు బలినుల అభ్యున్నతి కోసం పాటుపడిన ఒక మహానేతగా వారు ముఖ్యమంత్రిగా కాగానే రైతులకు ఉచిత విద్యుత్తును అందజేసేటువంటి మొదటి సంతకాన్ని తొలి సంతకాన్ని పెట్టి రైతు పండించినటువంటి పంటలను మద్దతు ధర కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు అనేబడి వ్యక్తులు రైతు అనేబడే వారు పైచేయిగా ఉండాలి, రారాజుగా ఉండాలని చెప్పినటువంటి లక్ష్యంతో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం రైతు కోసం ఏర్పాటు చేసి జలేకియం ద్వారా సాగునీరు అందించాలని చెప్పిన ఒక లక్ష్యాన్ని గొప్పగా ఆనాడే 2005 ఆ ప్రాంతంలో నేను ఎంపీగా దేవస్థానం చేరువన్నప్పుడు బాగా గుర్తు మల్యాల్లో వారి ప్రాంతానికి 1737 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేసినటువంటిది. ఫాజుల్ నగర్ ప్రాజెక్టు పూర్తయింది, చెందుర్లో ప్రాజెక్టు పూర్తయింది, మల్యాల్లో జోగారు దగ్గర రుద్రేగి నాగర్ చెరువు వరకు కూడా ప్రాజెక్టులు అయితే పూర్తి అయినాయి, కానీ వారి సంకల్పం ఇంకా పూర్తిగా ఈ ప్రాంతంలో రైతాంగం నెరవేరలేని పరిస్థితి. వారు 2009 అకాలంగా మరణించడం వల్ల ప్రాజెక్టులన్నీ నత్తగా నడుస్తున్నాయి. 2009 ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన సందర్భంలో ఆ పథకాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు కాలువల ద్వారా ఇంకా రైతులకు నీరందలేని పరిస్థితి, నిధులున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ నాయకత్వం యొక్క విఫలం వల్ల ఈరోజు సాగునీటి మన ప్రాంతానికి పూర్తిగా లానంటే వారి ప్రాంతాన్ని సాగునీటి రంగంలో 1737 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని సందర్భంగా చెప్తూ ఆ రోజు వేలడు రాజన్న దేవునికి వచ్చేటువంటి వారికి మంచినీటికి ఇబ్బంది ఉందంటే దేవాలయం 3 కోట్ల రూపాయలు వెచ్చిస్తే మిగతా 6 కోట్ల 32 లక్షలు సుమారు 9 కోట్ల 34 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి మహానేత. ఈ ప్రాంతంలో విద్యను అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలంటే 4 ప్రాంతాల్లో జూనియర్ కాలేజీ కోనరాపేట, చెందూరు, తిరుత్రేయం, కత్లాపూర్లో, అదేవిధంగా సైన్స్ వింగ్ను 10 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కడితే తప్ప రాదంటే ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువ ఉంది, పేద విద్యలు చదవాలంటే మీరు ఇవ్వాల్సిందంటే సైన్స్ వింగ్ను ఆ రోజు అగ్రహారం కాలేజీలో కూడా ఇచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఆ కాలంలో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధులు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులుండి ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా నిర్వహించినటువంటి మహానేత అని చెప్పిన మాట వేములవాడ ప్రాంతంకు వారికి స్వయంగా అభివృద్ధిలో అనుబంధం ఉన్నటువంటి మాటని సారి చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.
వారు మరణించి ఉండకుండుంటే వేనాడ ప్రాంతం మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోయేటువంటి ఒక ఆశ నాలో ఉండే నేను ఈ స్థాయిలో రావడానికి కారకులైనటువంటి రాజశేఖర్ గారి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటని కూడా అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. వారి ప్రాంతానికి వచ్చినప్పుడు నా ప్రియాతి ప్రేమ శిష్యుడు రాజశేఖర్ సేవ సంబోధించేటువంటి అంత చనువును వారి దగ్గర సంపాదించుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలలో కూడా మాటిస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ముందుకు పోయేటువంటి వైనాన్ని వారి దగ్గర నుండి చూసి నేర్చుకున్నటువంటి వైనాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ వారు ఏ లోకాలు ఉన్నా వారి ఆత్మ శాంత చేకూరాలని చెప్పని ఈ తరం యువత కూడా రాజశేఖర్ గారు సేవలు చేసినటువంటి గుర్తించి వారి బాటలో నడవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగుతామని చెప్పని పేద బడుగు బలహీనుల ప్రజల అభ్యున్నతి కోసం రైతుల అభ్యున్నతి కోసం మహిళల అభ్యున్నతి కోసం యువత అభ్యున్నతి కోసం పాటు పడుతూ వారి ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి మరి ఇంకా ఇప్పటివరకు ఈ విధంగా ఉన్న రాబో రోజులు కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్పని సందర్భంగా ఈ వర్ధన సందర్భంగా మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి వారికి వేములవాడ కాంగ్రెస్ పక్షాన మరి వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా వ్యాప్తంగా 440 నీటి వనరులలో 1,46,00,000 చేప పిల్లల పంపిణీతో 7,200 టన్నుల చేపల ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నవేని రమేష్ బాబు. ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి మధ్యమానేరు జలాశయంలోకి ఎమ్మెల్యే రమేష్ బాబు 28,50,000 చేప పిల్లలను బదిలారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మేకల రవి, ఎంపీపీ బూర బజ్రవ్వ, సెస్ డైరెక్టర్ చరణ్ రావు, వైస్ ఎంపీపీ ఆర్సి రావు, సర్పంచ్ వెంకటరమణారావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని అన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకను ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు చెర్లపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, నాయకులు ఆరోగ్ల మహేష్ రెడ్డి, ముసిడు ఉచిత్ బాలరెడ్డి, రంజా నరేష్, మావిల ఆంజనేయులు, వెలుగుల రామరెడ్డి, దీటి భాను, వేముల సత్యం తదితరులు పాల్గొన్నారు. అని ఒప్పుకున్న తర్వాత ముఖ్యమంత్రి కాగానే వెను వెంటనే 100,00,000 రూపాయల రుణమాఫీతో పాటుగా ఉచిత విద్యుత్తో పాటుగా అదేవిధంగా బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే మరి ఆరోగ్య వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్లయితే మరి కార్పొరేట్లో కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా మరి చికిత్స పొందాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప గణుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇలా విద్యను కూడా అందించాలి పేద పిల్లలకు అని చెప్పి మరి పేద పిల్లలు కూడా మరి ఫీజు రీమెంట్స్ కల్పించి మరి విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లు తీర్చుతున్నటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా ఆ రోజున వడ్లు కొనాలంటే దళారులు ఉండే మరి ఐకేపీ సెంటర్ ద్వారా వడ్లు కొనుగోలు చేసి మరి రైతును రాజు చేసిండు. అమాలి ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మరి కార్యక్రమాలు నిర్వహించండు. మరి ఎలా ప్రజల గుండెల్లో నిలిచిండు. తెలంగాణ ప్రాంతంలో కూడా మరి రైతులు ఇబ్బందికి రైతులు బోరు బావుల నుండి వ్యవసాయం చేస్తారు మరి వారికి కూడా నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి సుజల అంబేద్కర్ సుజల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రజల పేద ప్రజలకు నీళ్ళు అందే విధంగా చేసిండు. ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ ఇంటికి లబ్ధి అయ్యే విధంగా చేసిండు. మరి ఆ రోజు 185 రూపాయలకి 9 రకాల వస్తువులు మరి రేషన్ కార్డులు వచ్చే విధంగా మరి అదేవిధంగా పెన్షన్ కూడా ప్రతి ఇంట్లో ఎంత పెద్ద ఉన్నప్పటికీ 200 రూపాయలతో సహా అందించినటువంటి గొప్ప గణుడు. మరి 100,00,000 రూపాయల రుణమాఫీ ఏకమొత్తంలో ఒకేసారి అందించినటువంటి గొప్ప మనుడు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఆయన మరణించలేదు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోయిండు. మరి ఆయన వచ్చే ఎన్నికల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరిగిన ఎన్నికలు కాబట్టి ప్రజలలో ఎంత కష్టము సుఖము ఉన్నదని తెలుసుకొని అతను ఎన్ని ఎన్నికల
మేనిఫెస్టోలో వెళ్ళి అతను అధికారంలోకి రాగానే ఫస్ట్ ఉచిత కరెంటు ఆ కరెంటు అప్పుడు 7 సంవత్సరాలు తర్వాత కంటిన్యూగా కరువైంది కాబట్టి ఆ కరువులో రైతాంగము ఆ కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి వేలకు వేలు కరెంటు బిల్లు ఉన్నటువంటి పరిస్థితి దాన్ని అతను గమనించి ఏం చేసిందంటే అప్పుడు ఈ ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ ఈ కరెంటు బిల్లులు మొత్తం మాఫీ చేయడం జరిగింది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఒకటే కలం పొట్టుతో రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి రైతుల కరెంటు బిల్లు మాఫీ చేసినటువంటి గొప్ప వ్యక్తి అతనే ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా అతనే అయితే అదే మాదిరిగా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు 105 ఇవన్నీ ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం క్షీణించిందంటే తప్పకుండా ఆ 108 ఫోన్ చేసినట్టయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే చక్కగా హాస్పిటల్కి తీసుకెళ్లడం ఆరోగ్యశ్రీ ద్వారా 1,00,000 కట్టైనా ఆ వ్యక్తిని బాగు చేసి మళ్ళీ స్వయంగా అదే వెహికల్ ద్వారా ఇంటికి పంపించి పేదలకు మంచి సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి జలయజ్ఞం పేరు ద్వారా 86 ప్రాజెక్టులకు ఆయన శిలాఫలకం వేసి ఒక 46 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఒక 40 ప్రాజెక్టులు ఒక 60% 50% దాకా వచ్చిన దశలో నిజంగా చెప్పాలంటే అతని అకాల మరణం మన తెలంగాణ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా నియామకమైన అక్కరాజు శ్రీనివాసును స్వగ్రామం పోతుగల్లో ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్, నాయకులు తోట ధర్మేందర్, బాలకృష్ణ, పెదిగారి శ్రీనివాస్, గన్నె నరసింహులు, విజయేందర్ శ్రీనివాస్ పలుపుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రానా రానా ఇప్పుడు బలనా బలనా దగ్గర చెయ్యి సరేనా కప్పే ప్రతి ఒక్క 2-3 సంవత్సరాలు కాపాడుకుంటాడు. అందుకని మనం సబ్సిడీ మీద
మన తాడిపత్రులు ఇచ్చి ఇచ్చే బాధ్యత కూడా మన కొత్త పాలకవర్గం మీద ఉంటుంది. అందుకని దానిని కోరుకుంటూ ఈ అవకాశం మా కోతిగల్ గ్రామానికి చైర్మన్ ఇచ్చినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మన కేటీఆర్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు మా కోతిగల్ తరఫున తెలుసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం. మా గ్రామ అన్ని ఊర్లకు మన ఊరుకు ప్రత్యేకం ఉంటుంది. ఏ ఊళ్ళోనైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తికి పదవి వస్తే ఆ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు మాత్రమే కార్యకర్తలు మాత్రమే వచ్చి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం. ఇక్కడ చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కేటీఆర్ నాన్న కాంగ్రెస్ నుంచి కోలకృష్ణ గారు బీజేపీ నుంచి బీఎస్పీ నుంచి నిరుణ్ బాబు అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వచ్చి అందరికీ కూడా మేమంతా ఒకటమే. పార్టీలు వేరైనా కులాలు వేరైనా మతాలు వేరైనా మేమంతా ఒకటే అని ఇలా మన కోట్గల్ గ్రామం అందరికీ ఒక సమాముఖంగా తెలియజేసుకునేది ఏంటంటే చాలా రోజుల నుంచి మన అనగారిన వర్గాల పనులు వస్తాయని చెప్పి మనం బాధపడడం జరుగుతుంది. ఇలా అక్కరాసిన మన అనగారిన వర్గాల నుంచే ఒక కౌన్సిలర్గా ఒక ఎంపీపీగా ఈరోజు మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా భవిష్యత్తులో చట్టసభలో కూడా మీరు చూడాలని వచ్చిన అవకాశానికి మనం అందరం కూడా తోడుండి ఆయన విన్నట్టి వారికి మనం ప్రోత్సహించాలి. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలి. అగ్రసీమన్ గారిని సభావేదికగా ఒక విషయం తెలియజేస్తాను. చాలా రోజుల నుంచి 22 సంవత్సరాల ఈ మార్కెట్ కమిటీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మన గ్రామానికి రాలే. చాలా ఆటుపోట్లతోని చాలా లాభయంతో మన ఊరికి పరిగచ్చింది. ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని రోజులు ధాన్యమే కానీ మరియు చిరుధాన్యాలు కానీ పండించిన పంటను కోఆపరేటివ్ సొసైటీ కొంటుండే మరియు రైస్ మిల్లర్లు కొంటుండే ఇప్పటి నుంచి ధాన్యాన్ని మీరు స్వీకరించి మన రైతులకు గ్రామస్తులకు ఈ మార్కెట్ యార్డ్ కింద ఉన్న 22 గ్రామాల రైతులందరికీ కూడా లబ్ధి చేకూరేలా మీరు చర్యలు చేపడతారని చెప్పి నేను కోట్గల్ గ్రామం తరఫున మార్కెట్ కమిటీ మన ముస్తాబాద్ 22 గ్రామాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ముందు కాపు సంఘం నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ఫైన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్స్ అమలు చేసి జ్యువెలర్స్ షాపుల వలన ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు ముస్తాబాద్ విశ్వబ్రహ్మణ్య స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు. ఈ సందర్భంగా ముస్తాబాద్ తహసీల్దార్ గణేష్ కు వినతి పత్రం సమర్పించారు. ఎంతో మంది అమల త్యాగంతో వచ్చిన తెలంగాణలో మా విశ్వకర్మలకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు, మాకు బెనిఫిట్ ఇవ్వలేదు. ఇలా గీతా కార్మికులు పద్మశాలని చెప్పడం జరుగుతుంది తప్ప వాళ్ళకి ఇచ్చిన విధంగా మాకు ఈమె చాలాసార్లు బెనిఫిట్ కల్పించమని చెప్పినాము, ఆత్మహత్యలు నివారించమని. ఈ జ్యువెలరీ షాప్లను కొంచెం కట్టుబాట్లు చేయమని చెప్పినాము. ఆ షాపులు చేయబట్టి ధరలు లేరు కాబట్టి కనుక లేవు, ఆత్మహత్యలు ఆఖరికి అప్పుల బాధలు వృత్తి చేసే పరిస్థితి లేదు. మేము నమ్ముకున్నది ఏంటంటే స్వర్ణకార వృత్తి, ఇదే మా జీవనాధారం. మళ్ళా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సన్నకార సంఘ సభ్యులందరూ కలిసి తహసీల్ మరియు మండల తహసీల్దార్ గారికి వినతత్వం ఏమని చెప్పి రాష్ట్ర సన్నకార సంఘం ఆదేశానుసార ప్రకారం ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతత్వం ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే ఈ జ్యువెలరీ షాపుల వల్ల వెండి బంగారం పెరగడం వల్ల అప్పులు ఆత్మహత్యలు నివారించమని గతంలో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కోరడం జరిగింది. ముఖ్య భూమిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఆశయం నెరవేర్చే సిద్ధాంత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధ నిజంగా మాకు ప్రత్యేక గుర్తింపునిస్తారని చెప్పి ఆశించాము, అది జరగలేదు. మరుదశ ఉద్యమంలో హంగుడైన కాసో సీతాచారి మా స్వర్ణకారుడే, అతని వల్ల కూడా ఎంతో ఉద్యమం ఇలా వసూలు అతని అసలు భాషన ఉద్యమం ఎత్తున ఎగసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది అమల త్యాగంతో. అలాంటి విశ్వబ్రాహ్మణుడు కనీసం గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. మా సన్నకార యువకిశోరులు విశ్వబ్రహ్మ సంఘ సభ్యులు 35 మంది తెలంగాణ స్టేట్లో దాదాపు సుమారు 35 మంది చనిపోవడం జరిగింది. ఈ దొంగ బంగారం నెపంతో పోలీసు వేధింపులు
తర్వాత ఈ అప్పుల బాధలతో ఆత్మహత్యలు జరగడం జరుగుతున్నాయి. ఆత్మలో జరిగిన నివేదికలు కూడా అందరూ మేము చెప్పడం, మీడియా ముందు పెట్టడం కూడా జరిగింది. మాకు వేరే స్టేట్లలో ఏ విధంగా అయితే బెనిఫిట్ చేస్తుందో ఈ గీతాకార్మికులకు, పద్మశాలులకు, ఆ విధంగా మాకు చేయమని చెప్తున్నాము. రెండవది ఏంటంటే ఇతర రాష్ట్రాలలో సన్నకారులకు చాలా వెసులుబాటు కల్పించింది ఆ ప్రభుత్వాలు, ఆ విధంగా మాకు కల్పించమని కోరుతున్నాము. సరే ఈ 100,000 రూపాయల సాయం అది ఎక్కడ పోతుంది? ప్రత్యేకించి మాకైతే చొరవ చూపి మాకు ఇచ్చింది అయితే ఏం లేదు. ఇంతవరకు అయితే అది ఎవరికో ఇద్దరికి ముగ్గురికి ఇవ్వచ్చు. మరి చాలామంది పేదరికంలో మగ్గుతున్నాం. వ్యవసాయ భూములు లేవు, వేరే పని చేసే పరిస్థితులు లేవు. ఈ వెండి బంగారం ధరలు పెరగడం వల్ల చాలా సమస్యలు కూడున్నాయి. ఎందుకంటే పని చెప్పే వాళ్ళు లేరు, చేయించుకునే వాళ్ళు లేరు, జ్యువెలరీ షాపులకే పడుతుంది. ఒక సిద్ధిపేటనే 3 జ్యువెలరీ షాపులు పెట్టిన తర్వాత ఈ ప్రాంత పనులు అక్కడ జ్యువెలరీ షాపులకు ఉన్నాక స్వర్ణకారులకు ఇప్పుడు పద్మశాలులకు వెసులుబాటు కల్పించి అక్కడ వస్త్రోత్పత్తి అని కోట్లు ఇస్తుండ్రు సార్. మరి ఇదే స్వర్ణకారులకు స్టేట్ పరంగా మరి వీళ్ళ బాధలు ఏంది? ఉద్యమంలో మొదటి ప్రాంతం వీళ్ళకి ఇవ్వాలా, మరి వీళ్ళకి హెల్ప్ చేద్దాం, సహకరిద్దాం, సాగిద్దాం అలాంటి ఆలోచన లేదు. కనీసం మాత్రం గుర్తించింది లేదు. ప్రభుత్వం తక్షణమే మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఏంటంటే ఈ డిమాండ్లు నెరవేర్చమని, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించమని మీడియాముఖంగా కేటీఆర్ గౌరవ కేటీఆర్ గారిని, గౌరవ కేసీఆర్ గారిని కోరుతుంది. ఏంది అయ్యా, మాకు మీరు గీతాకారులకు ఏ విధంగా అయితే వెసులుబాటు కల్పించి వాళ్ళకి ఎలాగో న్యాయం చేస్తుందో, ఈ పద్మశాలకు ఏ విధంగా బెనిఫిట్ కల్పిస్తుందో ఆ విధంగా మా స్వర్ణకారులకు బెనిఫిట్ కల్పించి ఆదుకోండి. లేదా మీకు ఆత్మహత్యలు అనేది పరంపర కొనసాగుతుంది. ఈ పేదరికము, ఈ ఇబ్బందులు చాలాసార్లు మీ దృష్టికి తీవడం జరిగింది. మరోసారి పత్రిక ముఖం మీకు కృతజ్ఞతలు తెలుపు. ఈ విషయంలో మీరు చొరవ చూపి తక్షణ స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రతి జిల్లా వ్యాప్తంగా, ప్రతి మండల వ్యాప్తంగా ప్రతి స్వర్ణకార సభ్యులు గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వము అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఆదుకోవడం జరిగింది. కానీ కేవలం స్వర్ణకారులకు మాత్రము ఎలాంటి అవకాశాలు, ఎలాంటి బెనిఫిట్ కల్పించడం లేదు. కావున మేము గౌరవ ప్రభుత్వానికి చెప్పదలసిన విషయం ఏంటిదంటే, ఈ యొక్క కార్పొరేట్ జ్యువెలరీస్ రావడం వల్ల మా యొక్క స్వర్ణకారుల పొట్ట మీద కొట్టడం జరుగుతుంది. కనీసం పుస్తమట్టలు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పుస్తమట్టలు కూడా వాళ్ళు జ్యువెలరీ షాప్ని ఆధారపడుతున్నారు. కావున మా స్వర్ణకారులకు ఎలాంటి ఉపాధి లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన యొక్క కేటీఆర్ గారికి మేము విన్నవించాల్సింది ఏంటి అనగా, మా స్వర్ణకారులను ఆదుకోండి. మా స్వర్ణకారులను ఆదుకోమని కోరుతున్నాము. అదేవిధంగా మా స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయండి. మాకు కొంచెము అమౌంట్ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల వెల్ఫేర్ అమౌంట్ లాగా మాకు ఏర్పాటు చేసి స్వర్ణకారుల ఆత్మహత్యలను నిలువరించాలని మేము కోరుకుంటున్నాము. అందుకొరకే ఈరోజు మేము గౌరవనీయమైనటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బోయినపల్లి మండల కేంద్రంలో సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు శివాలయం ధర్మకర్తల మండలిని సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆధ్వర్యంలో నియమించారు. ఎండోమెంట్ నుండి ఆలయ అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు మంజూరు కాగా ధర్మకర్తల మండలిని నూతనంగా ఏర్పాటు చేశారు. సీతారామచంద్ర స్వామి ఆలయ అధ్యక్షులుగా బుజ్జ ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా బోయిని ఎల్లయ్య, శివాలయం అధ్యక్షులుగా బోయిని రాజు, ఉపాధ్యక్షులుగా పిగ్గర్ల శేఖర్ నియమించారు. ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ్యులందరి సమక్షంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే గారి సహకారంతో మన శ్రీరామచంద్ర స్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేడు గ్రామ పంచాయతీ ఆవరణలో మన పాలకవర్గ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు అందరి సమక్ష ప్రతి ఒక్కరి సమక్షంలో ఇంకా సామరస్యంగా భేదాభిప్రాయాలు లేకుండా మన దేవాలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో సధర్మంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీకి నియమించబడినటువంటి అధ్యక్షుల గారికి కానీ, ఉపాధ్యక్షుల గారికి కానీ, ధర్మకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమం అందరి సమక్షంలో సామరస్యంగా జరిగినందుకు వీటికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు పాలకవర్గం మరియు గ్రామ ప్రజల సమక్షంలో స్థానిక
శివాలయానికి సంబంధించిన ధర్మకర్తల మండలిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో నన్ను అనగా బోయినరాజు గారిని చైర్మన్గా మరియు పిగ్గర్ల సిద్ధును వైస్ చైర్మన్గా మరియు ధర్మకర్తలుగా గంగాచారి మరియు దూసకిషోర్ మరియు నరేందర్ రెడ్డి మరియు బొజ్జ తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరియు గ్రామ ప్రజలకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా శివాలయంలో ఎటువంటి సమస్యలున్నా ఏ విధమైన సమస్యలున్నా ఆలయ అభివృద్ధి కోసం మా పాలక మండలి గ్రామ పంచాయతీ మరియు గ్రామ ప్రజల సమక్షంతో అభివృద్ధి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇట్టి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం సమక్షంలో ఊరు గ్రామ ప్రజల సమక్షంలో రామాలయ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. దానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా బోయిన ఎలిసి గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇంకా మిగతా గుంటి శంకర్ గారిని డైరెక్టర్గా ఎన్నుకున్నారు. మెరుపుల గంగాధర్ గారిని, పెగ్గర్ల శంకర్ గారిని, యాద ప్రేమ్ సాగర్ ప్రేమ్ కుమార్, వాసాల శ్రీనివాస్ గారు వీళ్లను పాలకవర్గంగా ఎన్నుకున్నారు. ఇట్టి ఈ మమ్మల్ని ఎన్నుకున్న సమయానికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మా సహాయ సహకారాలు ఎల్లవేళలా రామాలయానికి కానీ ఊరి ప్రజలకు కానీ ఎల్లవేళలా సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాయకులు మీడియాతో వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. నాయకులు చంద్రగిరి గోపాల్, గొడ్డి రుక్మిణి, భూమేష్, మాందాల లింబయ్య, మంగళపల్లి శంకర్, రవీందర్ రెడ్డి, గడిపెల్లి ఎల్లయ్య, బుధం ప్రదీప్, కాశీరాం భాస్కర్, చందు, భాష, నిత్యానందం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా వైద్యం గురించి ఆరోగ్యశ్రీ, విద్య గురించి రియంబర్స్మెంటు 108 ఇట్లాంటి సంబంధించినటువంటి చాలా విషయాల్లో పెన్షన్ కావచ్చు, లేదా రుణమాఫీ కావచ్చు, లేదా నీటి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, చాలా ఆధునీకరించాలంటే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి ఆ పరిపాలన లక్ష్యంగానే భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నటువంటి కళలు నిజం చేయడానికి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరి యావత్తు ప్రజలు ఆదరించి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా నేను కోనరావుపేట మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కోనరావుపేట మండలంలో మాజీ దివంగత నేత ముఖ్యమంత్రి గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు మదిలో ఉండిపోయినాయి. పీజీ రియంబర్స్మెంట్ కానీ, జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులు కట్టడం కానీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండిపోయిర్రు. ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి ఆయన చేసినటువంటి సేవలు గుర్తు చేసుకుంటూ అమరహాయ్ రాజశేఖర రెడ్డి. ఈరోజు కోనరావుపేట మండల హెడ్క్వార్టర్ నుంచి మరి కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం కలిసి ఇలా దివంగత రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేసిండు. మరి జలయజ్ఞంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కా నుంచి మొదలుకుంటే మినిమానే డ్యామ్ కానీ, ఇప్పుడు అంతగిరి చెరువులు కానీ, మల్లన సార్ కానీ, మల్కపట ప్రాజెక్టులు కానీ
ఆయన ఎన్నో మొత్తం శంకుస్థాపన చేసిన చరిత్రలు, ఆయన సర్వే చేసినటువంటి చెరువులు, మరి ఆయన ఆయన ఉన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి చెరువులు, ఇలా కేసీఆర్ వచ్చి అన్ని మేమే కట్టుకుంటున్నాం అని సంకలు గుర్తుకుంటున్నారు. ప్రజలారా మీరు ఒకసారి అర్థం చేసుకోండి, రాజశేఖర్ ఉన్నప్పుడే ఇవన్నీ అయినాయి. మరి ఫీజు రిమంట్ విద్య విషయంలో ఫీజు రిమంట్ ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు. మరి ఆయన ఉన్నటువంటి ఇవన్నీ సుధా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇలా అవి నెరవేర్చడానికి ఏదో గుర్రు పాటిస్తున్నటువంటి కేసీఆర్కు గుణపాఠం తెచ్చుకుంటానికి మేము అందరము ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మరి కోనరావుపేట మండల ఎడ్కోటర్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ఒకసారి మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలకు మేము సవాల్ ఇస్తున్నాము. జాగ్రత్త మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మేము ఒకసారి చర్చ కూకుందాము. కోనరావుపేట ఎంత అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు మీ టీఆర్ఎస్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి మేము సవాల్ విసిస్తున్నాము. మీరు ప్రజలారా వికరణ మేల్కొని ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ను గెలిపించాలని మేము ప్రతి కార్యకర్తకు అందరికీ మేము సవినయంగా వినిపించుకుంటూ ఈ యొక్క అవకాశం నాతో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు మరి మంత్రి వర్యులు దివంగత వైఎస్ఆర్ 14వ వర్ధంతి కోనరావుపేట మండల ఎదుకోటలో మరి కాంగ్రెస్ కార్యకర్తలందరి మధ్యలో ఆయన వర్ధంతి జరుపుకుంటూ ఈరోజైనా రేపైనా ఇంకా వందల సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ఏ రకంగా ప్రజలకు దగ్గర చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రజలకు అన్ని రకాల అనుకూలంగా సంక్షేమ పథకాలు కొత్త కొత్త సంక్షేమ పథకాలు పెట్టి ఈ ప్రజలకు మరీ దగ్గరయ్యి ఆ పేద ప్రజలను ఆదుకోవడాని కోసము ఆయన ఎంతో ఈ ఉమ్మడి రాష్ట్రానికి కృషి చేసినటువంటి మరి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డిని మరి మర్చిపోలేనటువంటి ప్రజలు ఇప్పటికైనా అందరూ గమనించి మరొకసారి కూడా అందరూ ఆలోచించుకొని మరి మరొక రాబోయేటువంటి ప్రభుత్వాలను మరి కాంగ్రెస్ను గెలిపించి మరి కాంగ్రెస్ ఆధీనంలో మరి మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కూడా తూచారప్పకుండా అమలు చేసుకోవడాని కోసం కూడా మరి అన్ని రకాల ప్రజలు మరి అందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టాలని కోనరావుపేట ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాము. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకే రోజు 8 మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యుల బృందం పూర్తి చేశారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు, వైద్యుల బృందం డాక్టర్ అనిల్ కుమార్, శశి, సాయి, ఆర్ తిరుపతి, పి తిరుపతి, ఓటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది. డాక్టర్లు అందరూ కూడా అంత మంచిగా పనిచేసినందుకే మీ అందరూ కూడా సంతృప్తిగా ఉంది. డాక్టర్ మహేశ్వరావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైద్య బృందానికి యాక్ మొత్తానికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రాంతం మొత్తంలో కూడా భీమలవాడ ఏరియా దవాఖానంటే ఇప్పుడు భీమరావాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తర్వాత ఇక్కడ ఏముండేది గొప్పగా అంటే ఏరియా హాస్పిటల్ అని వారు తీసుకొచ్చి దానికి ఉదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్న అందరం కూడా ప్రజాప్రతినిధులు. ప్రధానంగా మరి ప్రసూతులు అయితే మొత్తం జిల్లాలో ఇప్పుడు సుమారు 560 మంది ప్రసూతులు అయితే కేవలం 150 మాత్రమే ప్రైవేట్గా అవుతుంది, మిగతా అన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయంటే అది గొప్పగా చెప్పుకోవచ్చు. నార్మల్ డెలివరీలో కూడా భీమవాడ ఆసుపత్రి అగ్రభాగాన్ని ఉన్నది. అదేవిధంగా మరి నిన్ననే 13 మంది ఒకేసారి తాను కూడా ఇక్కడ జరిగినట్టున్నారు. ఎందుకంటే గొప్ప రికార్డు మోకాల్ ఆపరేషన్లు చేసే విధంగా మరి ఇప్పటి వరకు 25 మందికి విజయవంతంగా మోకాల్ ఆపరేషన్లు చేయడం జరిగింది. బయట కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కొక్క ఆపరేషన్ 2 లక్షలు అయ్యేది ఇక్కడ ఉచితంగా మరి మంచి వైద్య బృందం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం మన వెనుక కూర్చున్నటువంటి మరి పేషెంట్స్ అందరూ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వారందరూ కూడా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు. మరి ఈ విధంగా కోవిడ్ సమయంలో ఒక సవాలుగా ప్రారంభమైనటువంటి భీమవాడ ఏరియా ఆసుపత్రి మరి అంచెలంచెలుగా గొప్పగా ఎదిగి
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ జిల్లా మంత్రి గారు కేటి రామారావు గారు జిల్లా కలెక్టర్ గారు అందరి సహకారంతో మరి మేము మొట్టమొదటిసారిగా సవాల్గా తీసుకొని ప్రారంభించడం చేసుకున్నాం అంచెలంచెలుగా ఈ ఆసుపత్రి మరి ప్రతిరోజు 500 మంది అవుట్ పేషెంట్లు అంటే నిజంగా కూడా అందరు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం